జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో మూడు రోజుల క్రిందట హత్యకు గురైన టీడీపీ కార్యకర్త ఉట్టుకోరి వీరబాబు కుటుంబంను పరామర్శించారు కాకినాడ టీడీపీ పార్లమెంట్ శ్రేణులు. నాయకులను చూసి కన్నీరు మున్నీరుగా వెలిపించారు కుటుంబ సభ్యులు. న్యాయం చేయాలని నాయకులని కోరారు కుటుంబ సభ్యులు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నిమ్మగాల చినరాజప్ప, వరపుల రాజు, జ్యోతుల నవీన్, పిల్లి అనంతలక్ష్మి, కాకినాడ మేయర్ శంకర పావని తదితరులు పాల్గొన్నారు. ఇక్కడే కాదు, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లోనూ కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా మాట్లాడితే చాలు వేసేయండి అన్న పద్ధతిలో ఇలా కార్యక్రమం తీసుకోవడం జరిగింది. మా నాయకులు ఎప్పుడు కూడా మంచి కార్యక్రమాలకి తెలుగుదేశం కార్యక్రమంలో ఒక మంచి చేయాలని వెళ్తాను తప్ప తప్పు చేయమని ఎప్పుడు కూడా వెళ్ళరు. మరి ఇక్కడ ఈ గ్రామంలో కూడా పెద్ద గ్రామం, మరి ఈ గ్రామంలో తను ఇండివిజువల్గా ప్రాబ్లం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళాడు. పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు పోలీసు యంత్రం పోలీసు ఇమీడియట్గా కరెక్ట్ చేసుకుని ఆన్లైన్లో పిలిపించి మాట్లాడి సెట్ చేయవలసిన బాధ్యత పోయి పట్టించుకోలేదు. పట్టించుకోకపోతే ఈ సంఘటన జరిగింది. కుటుంబం, పెద్ద కుటుంబం, ఇద్దరు అమ్మాయిలు, ఒక అబ్బాయిని, చిన్న పేదవాడు ఇతను. మరి ఇది ఎవరు భర్తీ చేయలేరు, కానీ భర్తీ చేయకపోయినా ఓదార్పునకం మేమందరం రావడం జరిగింది. ఆ కుటుంబానికి అండగా ఉండాలని చెప్పడానికి వచ్చాం. చంద్రబాబు నాయుడు గారు పంపించి మీరందరూ వాళ్ళతో మాట్లాడాలి, మీ అండగా ఉంటానని చెప్పమని చెప్పాడు. దాని మీద వచ్చాం. అంటే రాష్ట్రంలో అంటే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ ఒకటే ఉండాలి, ఇంకే పార్టీ ఉండకూడదు. ఎందుకంటే ఇలాగ బెదిరించేస్తే ఇలా చంపేస్తే వీళ్ళందరూ జడిసిపోతారని చెప్పి ఇలా కార్యక్రమం తీసుకోవడం వల్ల ఇలా తెలుగుదేశం పార్టీ బలపడిపోయింది. ఎక్కడెక్కడ ధైర్యంగా ముందుకెళ్తున్నాయి ఇలా గ్రామాల్లోని. ఈవేళ మరి ఆయన అభివృద్ధి లేదు, శూన్యం, ఏమీ మేము వేసిన రోడ్లు తప్పించి అక్కడ రోడ్డు కూడా లేదు. సంక్షేమం చేస్తానని చెప్పి అరకొర చేస్తున్నాడు. రైతాంగానికి ఏలేదు చేస్తానని చెప్పి రైతాంగాన్ని కూడా ఈవేళ ఎక్కడా చేసింది లేదు. కేంద్ర బిల్లు, కేంద్రం బిల్లు పెడితే, రైతుకు వ్యతిరేక బిల్లు పెడితే దాన్ని కూడా సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళ ఎంపీలు ఏదైనా మాట్లాడితే ఆ మంత్రులు వచ్చి ఏదో అది ఇది అని చెప్పి ఏదో తప్పుదోవ పట్టించడానికి ఉన్నారు తప్పించి వాస్తవం చెప్పే పరిస్థితి లేరు, ధైర్యంగా ఖండించే పరిస్థితి లేదు. మరి ఇలాంటి సంఘటన జరిగినప్పుడు ధైర్యంగా తెలుగుదేశం పార్టీ మేము ఎవరైతే కార్యకర్తలున్నారో కార్యకర్తలుగా అండగా ఉంటారకి మేము సిద్ధంగా ఉన్నాం. జిల్లా లెవెల్లో కానీ రాష్ట్ర లెవెల్లో కానీ మేమందరం కూడా వచ్చి ధైర్యం చెప్తాం.